ఆమె ఎవరైతే ఉన్నారో పోలీసులకు వెళ్ళకంటే ముందు మొత్తం ప్యానల్ ముందుకు వచ్చారు కదా ఫస్ట్. ముందు మన దగ్గరికి ముందు. సో మీకు అదే మీరైతే ఏవైతే ఆ రోజు అంశాలు చెప్పారు కదా, మిమ్మల్ని సంప్రదించారు ఫస్ట్. సో మీరు కూడా అంటే ఆయన్ని ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆయన్ను కూడా మీరు సంప్రదించారా అప్పుడు? కానీ ఇన్ టైం రాలేదు ఏదో మొత్తానికి చెప్తున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చిందని చెప్పేసి. ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్ వేరును, వాళ్ళు ఆలోచించేది వేరుగా ఉంటుంది. ఎప్పుడు మనం పర్సనల్గా ఓ జడ్జిమెంట్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకటి అనుకుంటాం, బయటకు ఒకటి అనుకుంటాం కదా. సో పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాను నేను ఇది కరెక్ట్ కాదని ఇద్దరికీ చెప్పాము. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది కదా మనకేం చెప్తాం, మనం ఇది చేయండి అది చేయండి అని చెప్పాం కదా. సో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, సీరియస్గా ఉంటాం ప్యానెల్లోకి వెళ్తే మరి చూసుకోండి అని చెప్పాము, ప్యానెల్కి వచ్చారు. ఓకే, అంటే ఈ ప్యానెల్కి సంబంధించి మీరు ఎంతకాలం పనిచేస్తున్నారు? 18 నుంచి ఉన్నాను. ఉన్నారు కదా ఇప్పటికి, అంటే ఇట్లా కోర్టు బయటే ఏమైనా కొన్ని ఏమైనా పరిష్కారం చేశారా? ఏమన్నా మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు అవి ఇటువంటివి కూడా వచ్చినాయా, లైంగిక వేధింపులకి సంబంధించి? ఓకే. సో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. సో మొత్తానికి అవన్నీ కూడా అక్కడ అంతవరకే చేసేసి పంపి, సో అంతవరకు సమస్య పోయినట్టే అవి, ఆ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ టైం కాకపోతే ఇప్పుడు ఒక ఇంత పేరు పొందినటువంటి, అంటే జాతీయ స్థాయిలో కూడా పేరు పొందినటువంటి కొరియోగ్రాఫర్ కదా. సో ఇప్పుడు ఇది ఒక నిజంగానే ఏం కాబోతుంది? ఒక నెల రోజుల క్రితమే అనేది మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు చూస్తాం మనం వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నా, ఇద్దరు అబ్బాయి స్టేట్మెంట్ తీసుకున్నా, ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నాం మనం, సాక్ష్యాలు చెక్ చేస్తున్నాం. కానీ అయినాక ఏమైతే, అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరులో ఎవరి వైపు ఎక్కువ న్యాయం ఉందని చెప్పి ఏదో అనిపిస్తుంది కదా, మీకు తెలుస్తుంది కదా ఆధారాలు సాక్ష్యాలు ఇవన్నీ బట్టి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నేను మన ఇద్దరికి చాలా గొడవ అయింది అనుకో, నేను చెప్పినప్పుడు నేనే మంచోళ్ళు లేకుంటే నువ్వు చెప్పినప్పుడు నువ్వే మంచోళ్ళు. ఎవరు వర్షం ఉన్నప్పుడు వాళ్ళు కరెక్టే చెప్తున్నారు కదా, కరెక్ట్ ఉంటారు. మనం గబాలను ఇది ఇది అని చెప్పలేం కదా, బట్ ఇది ఇట్లా చేస్తే ఏమవుతుంది అనేది ఇద్దరికి చెప్పాం. మీరు సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ పడతారు అనేది చెప్పాం మనం. వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే కొంత అంటే వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు సేమ్ ఆ డ్యాన్సర్స్ యూనియన్లో వాళ్ళే ఇద్దరూ మామూలుగా అయితే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు, నిజానికి ఇష్టపడే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి విషయం. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇది ఫస్ట్ మేము కేసు మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఇది, ఈ కేసు కేసుగా మేము తీసుకోవట్లేదు, కేస్ స్టడీగా తీసుకుంటున్నాం అని చెప్పాం. ఓకే, కేస్ స్టడీగా తీసుకుని సినిమా ఇండస్ట్రీలో అంటే మన మిగతా ఇండస్ట్రీస్లో చాలా వరకు ఒక చట్టాలు లాంటివి చేశారు, అంటే రికమెండేషన్స్ చేశారు. రికమెండేషన్ మనం కూడా రికమెండేషన్ చేస్తానికి ఏముంటుంది, ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మనం ఎవరు డెసిషన్లోకి రాలేదు, ఇప్పుడే రావడానికి కూడా టైం ఉంది ఇంకా. సో దీన్ని కేస్ స్టడీగా తీసుకుని మనం ఏమి చేస్తే బాగుంటుంది ఇక మీద ఇటువంటి కేసులు రాకుండా ఉండటానికి, ఇటువంటి పనులు ఎవరు చేయకుండా ఉండటానికి. నిజం అబద్ధం పక్కన పెట్టండి, ఓకే, నిజం అవుతానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఒకవేళ నిజమైతే భవిష్యత్తులో ఎలా చేస్తే ఇటువంటి జరుగుతుంది. ఈ కేసు కాదు, అదేలే మిగతా వాటికి, అది అది బేసిక్. ఆ రోజు మేము చెప్పింది క్లుప్తంగా చెప్పింది కూడా ఇదే, మేము ఒక కేసు స్టడీగానే దీన్ని టేకప్ చేశారు. వీళ్ళు ఎవరు తప్పు ఎవరు రైట్ అని మేము డిసిషన్ తీసుకోలేదు. ఎవరు కేసు వస్తుందో వస్తుంది, అది అయిపోతుంది, ఏం జరగాలో అవుతుంది, మొత్తం ప్యానల్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా డిసైడ్ అవుతుంది. అదే నిజాలు అన్య అబద్ధాలు తెలిసిపోతాయి. అండ్ ఎవరు తప్పైనా తప్పైన వాళ్ళని శిక్షించబడాలి, అంతే కదా. ఎవరైనా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం అయితే జరగాలి. అన్యాయం జరిగిందో జరగలేదో కూడా తెలియాలి కదా. అవును, నాకు అన్యాయం జరిగిందని నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు నిజంగా జరిగిందో లేదో కూడా తేలాలి కదా. అవును, నాకు అన్యాయం జరిగిందని నేను వచ్చాకని అది అన్యాయం అని చెప్పి నేను సపోర్ట్ నువ్వు సపోర్ట్ వెంటనే చేయడానికి కూడా లేదు కదా, కొన్ని అందులో కొన్ని ఫేక్ కూడా ఉండొచ్చు. అవును, కానీ సాధారణంగా చిత్రసీమకు సంబంధించి ఏదొచ్చినా కానీ ఒక వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక యూనియన్ వాళ్ళ యూనియన్కి వెళ్తారు, ఒకళ్ళు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్కి వెళ్తారు. సో అక్కడ కూడా కాకపోతే అప్పుడు తీసుకుంటారు, కానీ ఇక్కడ ఇక్కడ అంటే ఏం లేదు, ఏం లేదు. వెళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన దగ్గరికి వచ్చే మన దగ్గరికి వస్తే అవుట్ ఆఫ్ ది కోర్టు ఉన్న సినిమా పెద్దలు అనుకునే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచాయతీ సెటిల్ అయినవి కూడా చాలా ఉన్నాయి. ఓకే, అంటే రకరకాలుగా అవుతూ ఉంటాయి, మీరు చెప్పినట్టు యూనియన్కి వెళ్ళే వాళ్ళు కూడా అవుతూ ఉంటాయి. ఓకే, సో బట్ ఏంటంటే ఇప్పుడు 18లో వచ్చిన చట్ట ప్రకారం, 13లో వచ్చిన చట్ట ప్రకారం రిడ్రెసల్ ప్యానల్ కంపల్సరీగా ప్రతి యూనియన్లోనూ ఉండాలి. ఓకే, ప్రతి వర్క్ ప్లేస్లో ఏమేమి చేస్తా అంటే వర్క్ ప్లేస్లో జరిగే వాటికే మనకు సంబంధం.
ఈ రెడ్ డ్రెస్సుల ప్యానెల్కి. వర్క్ ప్లేస్లో జరిగిన వాటికి మనకు సంబంధం లేదు, మనం మాట్లాడటానికి మనకి ఏం పరిధి లేదు. సో అది అన్ని చోట్ల బెటర్, వర్క్ ప్లేస్ అన్ని చోట్ల, మన దగ్గరే కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇది పెట్టి తీరాలి కంపల్సరీ. అంటే దీని మీద మామూలుగా అన్ని ఇట్లాంటి విషయాల మీద చిన్మయ్య, ఆమె సింగర్ చిన్మయ్య గారు స్పందిస్తుంటారు. ఆమె ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ స్పందించారు, అంటే కోలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటరు, దీన్ని ఈ కేసుని వచ్చినప్పుడు దీన్ని అడ్రస్ చేస్తున్నారు. కోలీవుడ్ నేను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకున్న పాప అనుకోలేదని ఆమె ఒక ఎప్పటి నుంచో చేస్తున్నారు మనకు తెలుసు. ఆమె ఎవరి మీద పోరాటం చేస్తున్నారు, ఒక ప్రఖ్యాత లిరిసిస్ట్ ఆయన, గేయ రచయిత. సో ఆయన మీద ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు కానీ ఎవరు దాన్ని ఇంతవరకు సీరియస్గా తీసుకున్న పాపాన పోలేదు. సో ఇప్పుడు తీసుకోవడం ఆమెను బ్యాన్ చేశారు. అవును, ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను బ్యాన్ చేయటం అనేది మన దగ్గర మెంబరే, మన దగ్గర నుంచి చేసుకుంటుంది. ఇప్పుడు మన మెంబర్గా నడుస్తుంది హైదరాబాద్లో మెంబర్గా, కానీ ఆమె తరపున కూడా ఎవరు కూడా నిలబడినట్లుగా కూడా అక్కడ ఎవరు కూడా కనిపించలేదు. అదే, సో ఆమె సింగిల్గానే ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తానే ఉన్నారు అనుకుంటారు. మన దగ్గర శోభ చేయట్లేదు అనుకుంటే మేకప్ ఉమెన్ శోభ మొదలు కార్డ్ ఇవ్వట్లేదు అని అప్పటి నుంచి చేస్తానుంది. వైసీపీ రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది 40 ఏళ్ళ నుంచి లేడీస్కి చేయకూడదు అని చెప్పాను. ఓకే, నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫెడరేషన్కి, అప్పుడు మనం ఫెడరేషన్ నుంచి ఇచ్చాం కార్డు, అయినా కూడా పని చేయనివ్వలేదు. తర్వాత చేసింది నరేష్ గారికి పర్మనెంట్గా ఉండేది. అవును, మేకప్ అవును కదా నరేష్ గారి పర్సనల్ మేకప్ చాలా కాలం అక్కడ ఆయన చేసింది. టీవీ సీరియల్లో ఏ చేసుకుంటూ ఉంటాం, సినిమాలు అప్పుడప్పుడు చేస్తాం. సో అది మొదటి నుంచి ఉమెన్ అంటే కొంచెం ఇది ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం లేదనుకోండి, ఇది ఒక రకమైన కేసు, దానికి కేసుకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇందాక మధ్యలో డైవర్ట్ అయిపోయామని ఇద్దరు కలిసి ఉంటారు, కలిసి ఉండటానికి అవసరానికి కలవటం వేరు, అవసరానికంటే ఫోర్స్ చేసి కలవటం వేరు. రేప్ అంటే వర్చువల్ అది ప్రాక్టికల్గా రేప్ అని కాదు, నాకు నువ్వేమిస్తావు అని అడిగితే కూడా రేపే, నేను నీకు పని ఇస్తాను నాకు నువ్వేమిస్తావు అని అనుకో. ఆమె చెప్పారు కదా ఝాన్సీ దాన్ని క్విట్ ప్రోకో పద్ధతిలో జరిగినా కూడా అది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది. కానీ దాని అక్కడ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అవుతుంది చెప్తున్నాను, నన్ను కంప్లీట్ చేయను. అట్లాగే ఇప్పుడు చట్ట ప్రకారం భార్య కూడా ఇష్టం లేకపోతే భార్య దగ్గరికి వెళ్తే కూడా రేపే అంటున్నారు. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు పింక్ సినిమా చూసాం కదా, నో మీన్స్ నో అని. సో ఏదైనా రేప్ కిందే వస్తుంది అది. రేప్ అండ్ రేప్ అనగానే ప్రాక్టికల్గా రేప్ చేసేసారా, రేప్ వాళ్ళు ఇష్ట సహజీవనం చేయొచ్చు, చాలామంది సహజీవనాలు చేస్తున్నారు. ఇప్పుడు సహజీవనం చేసినాక విడిపోయిన తర్వాత నాకు ఇష్టం లేదనుకో, నేను ఇంకోళ్ళతో కలిసి వెళ్తాను, ఈ పలానా అబ్బాయితోనో అమ్మాయితోనో విడిపోయి ఇంకొక అబ్బాయితోనో అమ్మాయితోనో ఉంటున్నాం. ఉంటే వీళ్ళు నేను వదిలిపెట్టలేకుండా నన్ను నాకు వస్తావా సస్తావా అంటే కూడా రేపే, అది కూడా కేసే కదా. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నాం, ఇష్టం ఉన్న రోజులు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు రారు అంటే దానికి ఏంటి అర్థం? నాకు ఇష్టం, ఒకవేళ ఇష్టం ఉన్నప్పుడు కలిసి ఉన్నారు ఓకే, విడిపోయిన తర్వాత నేను బలవంతంగా నన్ను అలా చేశారు అని ఎవరన్నా అందులో ఒకరు పెడితే అప్పుడేంటి పరిస్థితి? అట్లా కాదు, అది పెడితే తప్పు, అది అది పెడితే తప్పు. అలా కూడా జరుగుతున్నాయి, విడిపోయినాక అదే చెప్తున్నా, అవన్నీ తప్పు కింద తీసుకుంటారు, తప్పులు తప్పు కింద తీసుకుంటారు, ఒప్పును ఒప్పు కింద తీసుకుంటారు. విడిపోయిన తర్వాత నువ్వు విడిపోవటానికి వీలు లేదు, నువ్వు నా దగ్గరికి వస్తావు సస్తావు అంటే కేసే కదా. మరి ఇక్కడ అలాగే జరిగిందని కదా, ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా జరిగింది సహజీవనం యాక్చువల్గా అని కదా. మరి కాకపోతే ఇప్పుడు అంటే ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఇష్యూ ఏదంటే, అంటే ఈ మొదలైనప్పుడు ఆమె మైనరు అనేది ఒక ప్రధానమైనటువంటి కీలకాంశంగా మారింది. సో అలాంటప్పుడు ఇతను బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి ఈ కేసు నుంచి అనేది కూడా ఒకటి. అయ్యో రావచ్చు రాకపోవచ్చు, రావాలి పోక్సో కలిసి ఏదైతే ఉందో అది ఉంటుంది, అంటే సీరియస్నెస్ ఉంటుంది. కానీ బట్ ఇన్ని రోజుల తర్వాత చెప్తే ఎంతవరకు అది ఉంటుంది, ఎంతవరకు ప్రూవ్ అవుతుంది చూడాలి కదా. అంటే మొత్తం మీరు ఒక అంటే రిడ్రెసల్ ప్యానెల్లో ఉన్న పక్కన పెట్టినా కానీ మైనర్ కేసు మనకు సంబంధం లేదు. అదే నేను అంటుంది, ఒకవేళ మైనర్ కేసు మనకు సంబంధం లేదు, రిడ్రెసల్ ప్యానెల్కి సంబంధం లేదు, అది వాళ్ళు చూసుకునేది ఇక పోలీసులు కోర్టులు చూసుకోవాలి, చట్టాలు చూసుకోవాలి.
అది మీరు ఒక బీయింగ్ సినిమా పర్సన్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మీకు మీడియాలో కూడా చూశారు, నన్ను పని చేసుకొని ఇవ్వటం లేదు అనేది ఆమె కంటెన్షన్. నేను సంబంధం లేదు మా ఇద్దరికి, విడిపోయాము, విడిపోయిన కాడి నుంచి మా అమ్మ పని చేసుకొని ఇవ్వట్లేదు అనేది ఆమె కంటెన్షన్. దాని మీద తప్ప మిగిలిన మీద మనకి ఇంకా దాంట్లో కూడా చేసింది, నన్ను మతం మార్చు, పెళ్లి చేసుకోమని, మతం మార్చుకోమని చెప్పి వేధించారు, కొట్టారని కూడా పెట్టారు కదా దాంట్లో. అవన్నీ అంతకుముందు జరిగినాయి, అయిపోయినాక విడిపోయినా, విడిపోయాం కదా, విడిపోయిన పని నేను చేసుకుంటాను, నన్ను చేసుకొని ఇవ్వట్లేదు అనేది ఆమె కంటే నిజమాబద్ధం అనేది తేలాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక హీరో, ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు, మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం? ఇచ్చారని ఎవరు చెప్పారు? ఊరికి అనుకుంటాం, మనం అనుకుంటాం కానీ బయట. ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా, ఎవరో ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంది ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో పని చేస్తున్నావు, పలానా కంపెనీలో పనిచేస్తున్నావు, నిన్ను తీసేసారు ఏదో పనిలో తీసేశారు అక్కడి నుంచి. తీసేస్తే నేనేం చెప్తాను, తమ్ముడు నీకేం లేదు, నీకేమన్నా ఉంటే నేను ఉన్నాను చూసుకుంటాను అని చెప్తాను. ఏది నాకు ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే. ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెనిస్ట్గా నేను మాట్లాడినట్ట, నీకు సపోర్టివ్గా మాట్లాడాను. నువ్వు తప్పు చేసింటే డెఫినెట్గా నేను నీకు నీ జోలికి రానికి మళ్ళీ కనపడి, నువ్వు కనపడ్డ రోడ్లో కూడా నీకు కనపడలేదు కదా, ఇన్ని మాటలు చెప్పావు కదా అన్న, నాకు చెయ్యవా నువ్వు వచ్చావు అనుకో, నువ్వు తప్పు చేసావు కదా నేను రానంటా కదా. సిమిలర్గా ఒక హీరో అని ఉంటే అని ఉండొచ్చు, అంటే ఫర్దర్గా నేను చేసే సినిమాలు కూడా అందుకని కాదు, ఈ విషయానికని కాదు. ఎవరమైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే, అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం మనం. వాళ్ళు తప్పుడోళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళు తప్పుడోళ్ళకి మనం సపోర్ట్ చెయ్యం, ఎవరైనా ఆ హీరో అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా చెయ్యం. బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు, అందులో పర్టికులర్ లేడీస్కి మీరు భయపడొద్దు మేము ఉంటామని చెప్తాం, ఒక భరోసా ఇస్తారు, భరోసా ఇస్తాం. ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడోళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు ఆ భరోసా నిలబడదు కదా. అవును, రేపు ఒకవేళ తెలిసిన నిజం తెలిసి తప్పు, నిజంగా ఆమె తప్పు అని తెలిసింది అనుకో, అప్పుడు భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకుంటున్నారు, తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతారా ఏంటి కదా. ఇప్పుడు ఫర్దర్గా ఈ కేసు ఏదైతే మీరు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీ దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, మీ ఈ ప్యానల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? మా ప్యానల్ పాత్ర ఏముంది, దీనికి ఉన్నంతవరకు దీనికి దీనికి మాకు తోచింది, మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకున్నదాన్ని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తాం. అంటే కోర్టు బయట ఏదన్నా ఒక, ఇది కోర్టు బయట కాదు, రిడ్రెసల్ ప్యానల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెజిస్ట్రేట్. ఓకే, అంత పవర్ ఉంటుంది దాన్ని. ఎట్లా చట్టపరంగా దీనికి ఏమన్నా ఇది ఉందా? ఉంది, చట్టాలు చదవండి. ప్యానల్ మీ ప్యానల్కి? ఏ ప్యానల్కైనా ఉంటుంది. ఓకే, రిడ్రెసల్ ప్యానల్కి చట్టపరంగా. అంటే ఆ చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్కి? కోర్టు కల్పించింది ఆల్రెడీ, ప్రభుత్వం కల్పించింది. అది మీ దానికి? మా దానికి కాదు, నేనది మీ దానికి అంటున్నా, రిడ్రెసల్ ప్యానల్కి. మీరు అదే ప్యానల్ పెట్టడం అనేది చట్టపరం, కంపల్సరీగా పెట్టి తీరాలి. ఓకే, మనం పెట్టాం, ఎప్పుడు పెట్టాం, ఛాంబర్ 2018లో పెట్టాం, వాళ్ళ అబ్జెక్షన్ ఉండుంటే ఆ రోజు చేసి ఉండాలి, వాళ్ళు కాదు కదా. ఓకే, అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడైనా పెట్టి తీరాలి, పెట్టిన దానికి నీకు చట్టబద్ధత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి నీకు ఎక్కడ పవర్ అంటే, కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా మీకు? ఎంతవరకు పవర్ ఉంటుంది? కాదు, శిక్ష చేస్తానికి కూడా పవర్ ఉంటుంది. అంటే శిక్ష జైలు శిక్షలు కాదు, మన వరకు, మన పరిధి వరకు. ఓకే, అంటే సస్పెండ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఏదైనా మనం ఇచ్చింది. మనం ఈ రిడ్రెసల్ ప్యానల్ ఎక్కడున్నా కానీ, ఏ వ్యవస్థలో ఉన్నా కానీ, రిడ్రెసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి. ఎవరైతే ఎంప్లాయర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం వాళ్ళు, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కల్ప్రిట్ అని అక్కడ తేలుతుందో, దోషి దోషి దోషిగా అయిపోయే శిక్ష వాళ్ళు ఒబే చేయాలి, ఒబే చేయాలి అవతల. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి, మీరు చెప్పిన దానికి మీరేం చేస్తారు అప్పుడు? ఏం చేయాలో చేస్తారు, ఏముంటుంది దానికి? అంటే మళ్ళీ దానికి కేసు ఏమైనా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా? రూ అనేది ఉండదు, దానికి ఉండకూడదు. అంతకుముందు కూడా మనం చూసాం కదా, మనం ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటేనే, చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేసాం కదా. అదే,